అలాంటి నాయకుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బతకాలి అవినీతి నిరంకుశ పాలన అంతమొందించడానికి మేమందరం కోరితే వారు ఎన్నికల్లో పోటి చేస్తున్నాడు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా పాదాభి వందనం చేస్తున్నా రాష్ట్రం బస్తు పట్టిపోయింది ఒక నిజంత పాలన చేస్తున్నాడు ఉదాహరణకు ఒకటి ఆలోచించండి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పండి మీరు అభ్యర్థి లేడు కదా ఈ చెప్పు ముఖ్యమంత్రి గారికి ఎంత అహంకారం అంటే 20 మంది ఎమ్మెల్యేలను ఊరూరా తాపించుకుంటా డబ్బులు పంచుకుంటా కారు గుర్తుకు ఓటేయమన్నాడు ఎవడే క్యాండిడేట్ అంటే తర్వాత మా చెప్పు ముఖ్యమంత్రికి చెప్తాడన్నాడు చెప్పు ముఖ్యమంత్రి అంటే అటు కేసీఆర్ అని తీసేసినావు ముఖ్యమంత్రి అంటే చెప్పుతో సమానం అన్నాడు కదా నేను కూడా అదే అంటున్నా ఇప్పటికెళ్ళి కేసీఆర్ అని పిలువం చెప్పు ముఖ్యమంత్రి అంటావు ఆయనని ఆయన చెప్పును పెట్టా ఓటేయాలి ఎవరిని పెట్టా ఓటేయాలి మొత్తం బన్నిపోట దొంగల్లాగా సుట్కేసులు పట్టుకొని అర్ధరాత్రి పూట రాత్రి అనగా పగలనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళ మీద పడుకుంటా ఇళ్ళల్లో పడి నీకు అంత ఇస్తాంరా నీకు ఇంత ఇస్తానురా అని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్యేలు సిగ్గు ఉండాలి కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రివా దమ్ముంటుంది ఒకరిగారా జానారెడ్డి గారు ఒకరే ఉంటారు పక్కనే ఏదైనా నేను కూడా రాను ఇక్కడ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు బయట నాయకులు నాకు నువ్వు ఒక్కరిరా వచ్చి ప్రచారం చేయి జానారెడ్డి గారు గెలుస్తారా నీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకుందాం అది ఇదెక్కడి లెక్క ఎన్నికలు అనగానే మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం నల్గొండలో ఒక డీసీఎం వాళ్ళు వచ్చి పైసలు మూటలు ఇసిరేసిపోతున్నాడు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసిన తర్వాత ఎంత గలీజ్ అనిపించింది అంటే రాజకీయం నిజంగా ఇయ్యాల మళ్ళా కూడా సాగర్లా అదే పని చేయబోతున్నాడు మిత్రమా మీరందరూ కూడా చూడాలి జానారెడ్డి గారు చెప్పిను కొందరు బచ్చా ఎమ్మెల్యేలు గాలికి వచ్చిన ఎమ్మెల్యేల పేర్ల గురించి నేను చెప్పా కానీ ఎవ్వరు కూడా మళ్ళా సార్ ఒకటి గెలుస్తాడు కాదు ఎవరు ఏ ఎమ్మెల్యేకి డిపాజిట్ రాదు మన పొరపాటు కూడా ఉంది ఏంటంటే భాస్కర్ అలాంటి బ్రోకర్లను కూడా ఎమ్మెల్యే చేసిన మన కర్మ మరొక బ్రోకర్ విజేందర్ రెడ్డి లాంటి వారిని ఆప్కాప్ చైర్మన్ చేసినాం మనం రాష్ట్ర అధ్యక్ష పదవి చేస్తే అలాంటి వాళ్ళు బ్రోకర్లు ఇవాళ కోట్లు సంపాదించుకొని ఇంత మంచి జానారెడ్డి గారు లాంటి నాయకుడు మీకు వ్యతిరేకంగా భాస్కర్ రావు లాంటి బ్రోకరు జానారెడ్డి గారు బ్యాగులు వాసే బ్రోకరు ఇవాళ ఏం మాట్లాడుతున్నా చూస్తున్నా కదా ఆయన మీద ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరు స్టేట్మెంట్ ఇయ్యారు అలాంటి బ్రోకర్ భాస్కర్ రావు కూడా మాట్లాడుతున్నాడు అందుకనే ఇలాంటి కేసీఆర్ కు ఇలాంటి బందిపోటు దొంగల ఎమ్మెల్యేలకు ఎవడో కరీంనగర్ మేయర్ అంట రామగుండం ఎమ్మెల్యే అంట ఆరుమూరు ఎమ్మెల్యే అంటే వారికి సిగ్గుండాలి నాకు రాత్రి జ్ఞాపకం వచ్చింది మాచినపల్లి సర్పంచ్ పద్మ శ్రీనివాసరెడ్డి అని జులగడి శ్రీనివాసరెడ్డి రాత్రి 9:30 నాతో మాట్లాడు పొద్దున 4:30 వాళ్ళ ఇంటికి పోయి ఆమె తీసుకుపోయి తోటలు తీసుకుపోయి ఈ జీవన్రెడ్డి ఎమ్మెల్యే వాడు కనువగా పిలిపోతున్నాను వాడు ఎమ్మెల్యేనా వాడు బ్రోకరా ఎమ్మెల్యేనా కాంగ్రెస్ పార్టీని పోతారు ఎంపటి వరకు పోయిను ఎమ్మెల్యే సర్పంచ్ భర్తే తప్ప ఆ ఊర్లో ఎవడు పోలే అందుకనే ఇలాంటి రాజకీయాలు నిజంగా కూడా కావాలంటే సాగర్ లాంటి కాన్ఫరెన్స్లో మార్పు రావాలి ఈరోజు మీ అందరం చూస్తున్నాం కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినో Subscribe us and press the bell icon for more interesting updates.